వెల్కమ్ టు స్టోరియో. టుడే టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. పాము ముంగీస ఏది కొట్టుకుంటే ఏది విన్ అవుతుంది? పాము ముంగీస ఫైట్ అంటే చాలా ఫేమస్, ఓల్డ్ మూవీస్లో బాగా చూపిస్తారు. అసలు ఈ రెండింటిలో ఫైట్ చేస్తే ఏది విన్ అవుతుంది, ఎలా విన్ అవుతుంది? ముంగీస్కి పాములంటే చాలా ఇష్టం, అందులోనూ నాగపాము అంటే ప్రాణం, దాని ఫేవరెట్ ఫుడ్ కూడా. సో ముంగీస ఏమో నాగపాముని తినడానికి ట్రై చేస్తుంది, బట్ నాగపాము ఏం చేస్తుంది, దాన్ని డిఫెండ్ చేస్తాక ట్రై చేస్తుంది. ముంగీస చాలా స్పీడ్గా కదులుతుంది, నాగపాము ఎప్పుడైనా అటాక్ చేసినప్పుడు చాలా స్పీడ్గా తప్పించుకుంటుంది. ఎప్పుడైనా నాగపాము మనల్ని కాటేసినప్పుడు మనకు ఏమవుతుందంటే మన యొక్క నర్వ్ సిస్టమ్, మన మజిల్ సిస్టమ్ అనేది బ్లాక్ అయిపోతుంది, దీని మూలం తొందరగా చనిపోతాం. బట్ ముంగీస్కి అలా కాదు, దాని యొక్క రిసెప్టార్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఎప్పుడైనా నాగపాము ముంగీస్ని కరిచినప్పుడు దానికి ఏమీ కాదు, సో నాగపాము డిఫెండ్ చేసి చేసి అలసిపోతుంది, ఇంకా ముంగీస దాన్ని తినేస్తుంది. పింజేరు లేకపోతే అనకుండా అలాంటి పెద్ద పెద్ద పాములతో పోటీ పెడితే కన్ఫామ్గా ఆ పెద్ద పాములు విన్ అవుతాయి, ముంగీస ఫెయిల్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ విషయం మీకు తెలుసా, చిరుత పర్ అవర్కి 90 కిలోమీటర్స్ స్పీడ్గా పరిగెడుతుంది. కానీ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మనం దానికన్నా స్పీడ్గా తుమ్మగలమంట. మీరు తుమ్మేటప్పుడు నోట్లోంచి వచ్చే ఆ గాలి చిరుత స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుందంట, అందుకే తుమ్మేటప్పుడు చేతులను అడ్డంగా పెట్టుకోండి. అందులో ఇది కరోనా వైరస్ సీజన్ మూలంగా మరింత జాగ్రత్తగా ఉండండి. 2005లో కాలిఫోర్నియాలోని ఒక అతను సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాడు. దానికి అతను తన కారుతో రైల్ ట్రాక్ మీద పడుకున్నాడు. దాన్ని గమనించిన ట్రైన్ డ్రైవర్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్స్ యూజ్ చేశాడు, దాంతో ఆ ట్రైన్ పట్టాలు తప్పింది. పక్కన వెళ్తున్న వేరే ట్రైన్ ఢీ కొట్టింది, దాంతో 100కు పైగా జనాలు చనిపోయారు. బట్ సూసైడ్ చేసుకుందాం అని అనుకున్న పర్సన్ మాత్రం సేఫ్గా ఉండిపోయాడు, వాడిని జీవిత ఖైదీ చేశారు. ఎంత జీవిత ఖైదీ చేసినా చనిపోయిన వారు తిరిగి రారు కదా. పడుకోవడం మానేస్తే ఏమవుతుంది, మనం పడుకున్నప్పుడు మన బాడీ అనేది ఒక హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే మీ యొక్క పాత సెల్స్ని కొత్త సెల్స్గా రీప్లేస్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీరు పక్కాగా పడుకోవాలి, లేదు అంటే మీ మజిల్స్ అనేది గ్రోత్ అవ్వదు. అంటే మీకు హార్మోన్స్ రిలీజ్ అవ్వక మీ మజిల్స్ అనేది గ్రోత్ అవ్వదు. ఒకవేళ మీరు ఒక నైట్ పడుకోలేదు అనుకోండి, మీ బ్రెయిన్ ఏం చెప్తుంది, ఓకే పర్లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది. లేదు మీరు అలాగే 3 డేస్ పడుకోకుండా ఉన్నారు అనుకోండి, మీ యొక్క హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వదు, మీకు మత్తు మత్తుగా ఉంటుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. అలాగే మీరు ఒక 2 వీక్స్ చేశారు అనుకోండి, మీకు కొత్త కొత్త జబ్బులు, జలుబు, దగ్గు అలాంటి కొత్త జబ్బులు వచ్చి చనిపోతారు. లేదు మీరు 3rd వీక్ దాకా తట్టుకున్నారు అనుకోండి, మీకు పక్కాగా హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు. ఇందులో మీకు ఏమర్థమైంది, నిద్రపోకపోతే మనం ఎలాగైనా చనిపోతాం. ఈగలు ఎందుకు పట్టుకోలేము, నార్మల్గా మనకి దోమలు ఊరికే దొరికిపోతాయి, మన చేతిలో బలైపోతాయి, బట్ ఈగలు అలా దొరకవు. అది ఎందుకో మీకు తెలుసా, మన కళ్ళతో ప్రపంచాన్ని చూసేటప్పుడు 60 ఫ్లాషెస్ అనేవి మన కళ్ళు మన బ్రెయిన్కి పంపిస్తుంది. ఆ ఫ్లాషెస్ అన్నిటిని మిక్స్ చేసి మన బ్రెయిన్ ఏం చేస్తుంది, మనకు ఒక పిక్చర్ లాగా మన కంటికి చూపిస్తుంది. ఈగల్లో ఇలా కాదు, ఈగ కళ్ళు 1 సెకండ్కి 250 ఫ్లాషెస్ అనేవి తన బ్రెయిన్కి పంపిస్తుంది, అంటే మనకంటే 4 రెట్లు ఎక్కువగా అన్నమాట. దాని మూలంగా దాని యొక్క బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది, అందుకే మనం చెయ్యెత్తేలోపే ఈగ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ మనం రోజు ఫోన్ మాట్లాడుతాం, తర్వాత ఫోన్ మాట్లాడినాక మొబైల్ తీసుకెళ్ళి పాకెట్లో పెట్టుకుంటాం, బట్ దాని యొక్క మొబైల్ యొక్క రేడియేషన్ అనేది మనకు తెలియదు. బట్ ఆ రేడియేషన్ మూలంగా బ్రెయిన్ అండ్ హార్ట్ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. మీ మొబైల్ యొక్క రేడియేషన్ మీరు తెలుసుకోవాలంటే మీ మొబైల్లో *#07# అని టైప్ చేయండి. అలా టైప్ చేసిన వెంటనే మీ మొబైల్ యొక్క రేడియేషన్ అనేది మీ ముందు చూపిస్తుంది. అది 1.16 వాట్ పర్ కేజీ కన్నా తక్కువగా ఉంటే మీ మొబైల్కి ఏం ప్రాబ్లం లేదు అనమాట, అంటే మీ మొబైల్ యొక్క రేడియేషన్ అనేది మెయింటెనెన్స్గా ఉంది అని. అంతకన్నా ఎక్కువ ఉంటే మీ మొబైల్ని మార్చాల్సిందే, లేకపోతే మీ యొక్క హార్ట్, మీ యొక్క బ్రెయిన్ అనేది ఈజీగా డ్యామేజ్ అవుతుంది. ఇది నా మొబైల్ యొక్క రేడియేషన్, నా మొబైల్కి ఏం ప్రాబ్లం లేదు, మీ రేడియేషన్ అనేది నార్మల్గానే ఉంది, ఐఎమ్ సేఫ్. ఓటీటీ ప్లాట్ఫామ్స్కి మళ్ళీ ఎలా వస్తుంది, ఓటీటీ అంటే ఓవర్ ది టాప్ అని, అంటే నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటివి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటారు. హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అనేవి మీరు వింటూనే ఉంటారు, ఒకవేళ వినకపోతే మీరు బీసీ కాలంలో ఉన్నట్టే లెక్క. ఈ past 2 ఇయర్స్గా ఈ ఓటీటీ ప్లాట్స్ అనేది పాపులర్ అయ్యాయి, ఈ లాక్డౌన్ కారణం మూలంగా కూడా బాగా క్లిక్ అయ్యాయి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వెబ్ సిరీస్ ఉంటాయి కదా, వాటికి మనీ ఎలా వస్తే మీకు డౌట్ రావచ్చు. మామూలుగా మెయిన్గా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, 1 యాడ్ ప్లస్ సబ్స్క్రిప్షన్, 2 ఓన్లీ సబ్స్క్రిప్షన్స్. ఫస్ట్ది 1 యాడ్ ప్లస్ సబ్స్క్రిప్షన్లో ఎగ్జాంపుల్గా హాట్స్టార్ తీసుకుందాం. హాట్స్టార్లో కొన్ని వీడియోస్ అనేది ఫ్రీగా చూడొచ్చు, కానీ కొన్ని మాత్రం సబ్స్క్రిప్షన్ ఉంటేనే చూడగలం. ఫ్రీగా వచ్చే వీడియోస్లో మధ్య మధ్యలో యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి, వాటి మూలంగా కూడా హాట్స్టార్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. తర్వాతది సబ్స్క్రిప్షన్, అంటే దీంట్లో కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అది ఎలాగంటే మనం మంత్లీగా ఆర్ ఇయర్లీగా ఈ బిల్ని పే చేస్తూ ఉండాలి.
ఏమైనా హాట్స్టార్లో మంచి మూవీ మంచి ఎపిసోడ్ ఏమైనా రన్ అవుతుంది అంటే మీరు కన్ఫామ్గా సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే ఆ ఎపిసోడ్ కానీ ఆ మూవీని కానీ చూడగలరు. నెక్స్ట్ది ఓన్లీ సబ్స్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్గా నెట్ఫ్లిక్స్ తీసుకుందాం. నెట్ఫ్లిక్స్లో ఓన్లీ సబ్స్క్రిప్షన్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఇందులో ఫ్రీగా వీడియోస్ ఉండవు, బట్ నెట్ఫ్లిక్స్ మాత్రం బాగా పాపులర్. అందులో ఉండే వెబ్ సిరీస్ కూడా సూపర్గా ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు 195 మిలియన్ సబ్స్క్రిప్షన్ నెట్ఫ్లిక్స్ యూజ్ చేస్తున్నారు. గబ్బిలాలు ఎందుకు అలా రివర్స్లోనే వేలాడుతూ నిద్రపోతాయి? గబ్బిలాలు నాక్టర్నల్ యానిమల్స్, అంటే పగల పూట మాత్రమే పడుకుని నైట్ పూట తిరుగుతూ ఉంటాయి. అవి ఒక ఎకో లొకేషన్ అనే పద్ధతి ద్వారా అవి తిరుగుతూ ఉంటాయి. వాటికి కావాల్సిన ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. సన్ వచ్చే టైంకి తట్టపుట్ట సర్టుకుని వాటి యొక్క పొజిషన్ వచ్చి పడుకుంటాయి. అవి కూడా ఎప్పుడు ఎవరు లేని చోట డార్క్ ప్లేస్లోనే పడుకుంటాయి. అసలు అవి అలా రివర్స్లో ఎందుకు వేలాడుతూ ఉంటాయి? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏమైనా సడన్గా గాలిలో ఎగరాలి అంటే వాటికి ఈజీగా ఉంటుంది. మీరు గమనిస్తే గబ్బిలాలు అనేది నేల మీదకి ఎక్కువగా రావు, అంటే నేల మీద అవి ఎగరలేవు, వాటి రెక్కలు సపోర్ట్ చేయవంట. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అంతసేపు అలా రివర్స్లో పడుకుంటే వాటికి ఏమీ అవ్వదా, వాటి కాళ్ళు నొప్పి రాదా అని? మనం మామూలుగా 10 సెకండ్స్ అలా రివర్స్లో పడుకుంటే మన ఒంట్లో ఉన్న బ్లడ్ మొత్తం మన హెడ్లోకి చేరి మన హెడ్ అనేది రెడ్డిష్గా మారిపోతుంది. బట్ గబ్బిలాలు అలా జరగదు. అవి ఎలా పడుకుంటాయంటే మనం ఎలా బ్లడ్ మీద ఫ్రీగా పడుకుంటామో అలా పడుకుంటాయంట. వాటి కాలికి ఉండే కొక్కేంతో దాన్ని పట్టుకుని అలా ఫ్రీగా పడుకుంటాయంట. సముద్రపు దొంగలు ఎందుకు ఇలా ఒక కంటికి మాస్క్ పెట్టుకుంటారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనం ఏమన్నా వాళ్ళకి దెబ్బ తగిలిందేమో అనుకుంటాం, బట్ అది నిజం కాదు. ఫ్యాక్ట్ ఏంటి అంటే మనం ఏమన్నా చూసినప్పుడు లైట్ అనేది మన కంట్లో చిన్న హోల్ నుంచి పాస్ అవుతుంది, దాన్నే మనం పిపిల్ అంటాము. ఎండలో మనం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పిపిల్ సైజ్ అనేది తగ్గిపోతుంది. దీని మూలంగా మన కంట్లోకి తక్కువ లైట్ అనేది ఎంటర్ అవుతుంది, అంటే ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్గా పిపిల్ ఉంటుంది. అది బాగా చీకట్లో ఉన్నప్పుడు ఆ పిపిల్ సైజ్ అనేది పెరుగుతుంది. దాని మూలంగా మనం చీకట్లో కూడా చూడగలం. ఎప్పుడైనా మనం సడన్గా మంచి ఎండలోంచి చీకట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చీకట్లో ఉండేది మనకు ఏమి సరిగ్గా కనపడదు, అంటే కొద్దిగా టైం తీసుకునేది. ఈ లాజిక్ని యూజ్ చేసుకుని ఈ సముద్రపు దొంగలు అంటే పైరేట్స్ ఆ మాస్క్ను ఒక గంటకి వేసుకుంటారు. ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు షిప్ లోపలికి వెళ్ళి యుద్ధం చేయాలి అంటే ఆ మాస్క్ను ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఆ మాస్క్లో ఉన్న కళ్ళు ఆల్రెడీ చీకట్లో ఉంటుంది కాబట్టి ఈజీగా అవతల ఆపోజిట్ ఎనిమీని అటాక్ చేయగలరు. ఏం తెలియవో కదా వాళ్ళకి. ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? టెక్సాస్కి చెందిన ఒక అతన్ని తన భార్య ముందు ఇద్దరు మాస్క్ వేసుకున్న వ్యక్తులు కిడ్నాప్ చేశారంట. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళ వైఫ్కి ఏం చెప్పారు అంటే, 2 డేస్ వరకు మీ హస్బెండ్ మా దగ్గరే ఉంటాడు, ఎవరికైనా చెప్తే మీ హస్బెండ్ని చంపేస్తాం అని బెదిరించారు అంట. సో ఆ అమ్మాయి భయపడకుండా పోలీసులకు కాల్ చేసి జరిగిన విషయం చెప్పింది అంట. పోలీసులు ఏం చేస్తారు, కంప్లైంట్ అవ్వగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అతన్ని కిడ్నాప్ చేశారు అంట. ఎందుకో మీకు తెలుసా? వాళ్ళ వైఫ్ పార్టీస్కి బయట ఫ్రెండ్స్తో తిరగడానికి పంపించట్లేదు అంట. సో వాళ్ళ హస్బెండ్ అలా చేయమన్నాడు. బట్ గ్రేట్ ఐడియా కదా, బట్ ఫెయిల్ అయింది పాపం. వాళ్ళ వైఫ్ దగ్గర బుక్ అయిపోయాడు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, బట్ జాగ్రత్త, దొరకకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైనా న్యూ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.